మంకీ మ్యాన్ మూవీ స్టార్టింగ్ నుండి ఇండియాలో ఒక సిటీలో జరుగుతున్నట్టు కనిపిస్తుంటుంది, కానీ అది చూడడానికి ఫ్రేమ్స్ పరంగా గౌతమ్ సిటీ వైబ్స్ క్రియేట్ చేస్తాయి. అండ్ ఇది కూడా ఫిక్షనలైజ్డ్ సిటీ అనమాట, ఇండియాలోని యతనా అనే సిటీ లేదు. ఈ యతనా అనే సిటీ పేరుకు మీనింగ్ అయితే మాత్రం టార్చర్, పెయిన్, సఫరింగ్ లాగా వస్తాయి అనమాట చాలా వర్డ్స్. సో సినిమాలోని మెయిన్ ప్రొటాగనిస్ట్ మాత్రమే కాదు, చాలా మంది పూర్ పీపుల్ సఫర్ అవుతున్నారు ఈ సిటీలోని. అక్కడ మీరు క్లియర్ గా చూడొచ్చు ఆ బిల్డింగ్స్ కి ఈ స్లమ్ ఏరియాకి ఉన్న డిఫరెన్స్. బాబా శక్తి పొలిటికల్ గా డెవలప్ అయిన తర్వాత చాలా మందికి బెనిఫిట్స్ వచ్చాయి, వాళ్ళందరూ కూడా రిచ్ పీపుల్స్ గా మారారు. ఫారెస్ట్ దగ్గర ఉన్న ట్రైబల్స్ దగ్గర ఉండే ల్యాండ్స్ కబ్జా చేసేసి ఒక పెద్ద ఎంపైర్ ని క్రియేట్ చేసుకున్నారు. కాబట్టి ఎక్కువ శాతం ఆ సిటీలో మనకి ఈ క్రైమ్స్ గానీ ఈ ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎక్కువగా గ్లోరిఫై చేసినట్టు కనిపిస్తాయి అనమాట, ఎగ్జాక్ట్ గా గౌతమ్ సిటీ లాగా. ఫిల్మ్ లోని ప్రొటాగనిస్ట్ కూడా ఒక ఇల్లీగల్ యాక్టివిటీ అయిన అండర్ గ్రౌండ్ బాక్సింగ్ క్లబ్ నుండి రైజ్ అవుతాడు, డబ్బులు సంపాదిస్తాడు అనమాట. దీన్ని టైగర్స్ టెంపుల్ అంటారు అనమాట. ఈ టైగర్ అనేవాడు ఈ బాక్సింగ్ అంతటిని కూడా కండక్ట్ చేస్తూ ఉంటాడు, చాలా మంది వాటి మీద బెట్స్ వేస్తూ ఉంటుంటారు. బట్ ఆ మ్యాచ్ లో ఎవరు గెలవాలి అనేది మాత్రం టైగర్ ఫిక్స్ చేసినట్టే జరుగుతుంది. బట్ ఎక్కువ సార్లు మంకీ మ్యాన్ ఓడిపోయే విధంగా టైగర్ డిసైడ్ చేస్తాడు. దాంతో ఇంకా రియలిస్టిక్ గా ఉండడానికి ఎక్కువ బ్లడ్స్ వచ్చేలాగా ఘోరంగా ఓడిపోవాలని చెప్పి కూడా అంటాడు. దాంతో ఎక్కువ డబ్బులు ఎర్న్ చేయొచ్చు అని చెప్పి మంకీ మ్యాన్ కూడా అలానే ఓడిపోతూ ఉంటాడు. ఈ రింగ్ లో అందరూ అతన్ని మంకీ మ్యాన్ లేదా కాంగ్ అని మాత్రం పిలుస్తారు తప్ప తన రియల్ నేమ్ ని ఫిల్మ్ లో ఎక్కువ సార్లు కూడా మెన్షన్ చేయరు. నిజానికి అతని ఒరిజినల్ నేమ్ అయితే మాత్రం ఆయన యాక్టర్ నేమ్ దేవ్ పటేల్ నే, ఫిల్మ్ లో కూడా దేవా అనే నేమే ఉంటుంది. అంటే ఫ్లాష్ బ్యాక్ సీన్స్ లోని వాళ్ళ మదర్ దేవా అని అరుస్తూ ఉంటుంది. బట్ ఇక్కడ రింగ్ లోని అతన్ని మంకీ మ్యాన్ గా పిలుస్తారు. తర్వాత అతను మార్చుకున్న ఫేక్ నేమ్ బాబీ పేరుతో చాలా వరకు ఫిల్మ్ అంతా అతన్ని పిలుస్తూ ఉంటారు. మంకీ మ్యాన్ లైఫ్ అంతా కూడా ఒక స్ట్రాంగ్ గోల్ ఉంటుంది, దాని గురించి డబ్బులు ఎలా అయినా సరే ఎక్కువగా సంపాదించాలన్నమాట. రిచెస్ దగ్గరికి వెళ్ళడానికి ఒక ప్లాన్ వేస్తాడు, దాంతో అతను ఒక గన్ కొనాలి, దాంతోపాటు ఒక పర్స్ని దొంగతనం చేసే విధంగా కూడా ఆ క్రైమ్ ని సెట్ చేయడానికి కూడా డబ్బులు కావాలి కదా. అయితే వాళ్ళు దొంగతనం చేసిన పర్స్ అయితే క్వీనీ కపూర్ది. ఈమె ఈ రిచెస్ దగ్గర ఆ పెద్ద లగ్జరీ బ్రోతల్లోని అన్ని ఫ్లోర్స్ లో జరుగుతున్న క్రైమ్ యాక్టివిటీస్ ని కూడా ఆమెనే ఆపరేట్ చేస్తూ ఉంటుంది అనమాట. పోతే ఆ లగ్జరీ క్లబ్ లోని టాప్ ఫ్లోర్ లోని ఈ క్రైమ్ మొత్తాన్ని, అసలు ఈ క్లబ్ మొత్తాన్ని కూడా రన్ చేసే మెయిన్ ఆపరేటర్ అయితే మాత్రం ఈ సిటీ పోలీస్ చీఫ్ రాణా సింగ్. ఎంటైర్ సిటీ ప్రొటెక్టర్ గా పెద్ద పోలీస్ చీఫ్ ఆయనే ఇక్కడ క్రైమ్ మొత్తాన్ని నడిపిస్తూ ఉంటాడు అనమాట. ఇక్కడ బాగా ఎర్న్ చేసిన ఆ ఇల్లీగల్ మనీని అయితే మాత్రం ఆ పొలిటికల్ పార్టీ అయిన బాబా శక్తికి ఫండ్స్ గా వెళ్తూ ఉంటాయి. మొత్తానికి మన హీరో క్వీనీ కపూర్ దగ్గర పర్సన్ ని దొంగతనం చేసే విధంగా క్రియేట్ చేసుకుని మళ్ళీ తిరిగి ఆమెకే ఇస్తున్నప్పుడు, మీరు మనీ ఏమీ కూడా నాకు గిఫ్ట్ ఇవ్వకండి, ఈ క్లబ్ లో ఒక జాబ్ ఇవ్వండి ప్లీజ్ అని అడుగుతాడు. మేము ఎవరిని పడితే వాళ్ళని ఇక్కడ జాయిన్ చేసుకోలేమని చెప్పి కూడా ఆమె ఉంటుంది. మీరు ఎంత చెత్త పని ఇచ్చినా సరే, ఎంత హార్డ్ వర్క్ ఇచ్చినా సరే నేను ఖచ్చితంగా కంప్లైంట్స్ లేకుండా చేస్తాను, నాకు జాబ్ మాత్రం చాలా ఇంపార్టెంట్ అంటాడు. సో ఆ విధంగా మొత్తానికి క్లబ్ లో జాయిన్ అవుతాడు. కాకపోతే డౌన్ ఫ్లోర్ లో మాత్రమే హైర్ చేసుకుంటారు, మొత్తం అంతా చెత్త అంతా కూడా క్లీన్ చేస్తూ ఉండాలన్నమాట. చాలా కష్టమైన పనిప్పటికీ ఆ గ్రౌండ్ ఫ్లోర్ నుండి విఐపి ఫ్లోర్ కి ఎలా అయినా ప్రమోట్ అవ్వాలని చెప్పి చాలా కష్టపడతాడు, ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తాడు. బట్ ఈ క్వీనీ కపూర్ దగ్గర కొత్తగా జాయిన్ అయిన వాళ్ళని ఆల్ఫాన్సో అనే ఒక పర్సన్ అయితే మాత్రం చెక్ చేస్తూ ఉంటాడు. ఈయన కూడా గ్యాంగ్ మెంబర్స్ లో ఒకడనమాట. సో అతనితో అయితే మాత్రం కొద్దిగా ఫ్రెండ్లీగా మూవ్ అవుతాడు బాబీ అనే ఒక ఫేక్ నేమ్ తోటి. అయితే నువ్వు ఆ నైట్ టైగర్స్ క్లబ్ దగ్గరికి వెళ్లి షేర్ ఖాన్ అనే బాక్సర్ మీద బెట్ కట్టి ఎక్కువ డబ్బులు విన్ అవుతావు, ఎందుకంటే అపోనెంట్ గా నేనే ఓడిపోబోతున్నాను, ఇది నీకు మంచి ఆఫర్ అని చెప్పి అంటాడనమాట. బట్ దీని వల్ల నీకేం యూజ్ అంటే నాకు విఐపి ఫ్లోర్ లో ప్రమోషన్ వచ్చేలాగా నువ్వు ఎలా అయినా చూడాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తాడు. ఈ విఐపి ఫ్లోర్ లో క్రిమినల్ యాక్టివిటీస్ అనేవి బాగా కాస్ట్లీ అనమాట. అంటే కస్టమర్స్ అందరూ కూడా డౌన్ ఫ్లోర్ లో అనుకోండి తక్కువ ఖర్చు పెట్టాలి, బట్ పై ఫ్లోర్ కి వెళ్ళాలంటే చాలా ఎక్కువ ఖర్చు పెట్టాలన్నమాట. సో క్రిమినల్ యాక్టివిటీస్ చాలా దారుణంగా ఎక్కువగా అవుతూ ఉంటాయి. దానికి రాణా సింగ్ వాళ్ళతో పాటు జాయిన్ అవుతూనే దీన్ని కంటిన్యూ చేస్తుంటాడు. అలాంటి క్రైమ్ ని రాణా సింగ్ ని చూస్తున్నప్పుడు అయితే మాత్రం మంకీ మ్యాన్ మన బాబీ అయితే మాత్రం అస్సలు తట్టుకోలేడు అనమాట. చాలా కోపంతో తన పాస్ట్ ఆ వెంజెన్స్ రివెంజ్ అంతా కూడా గుర్తుకొచ్చి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు, ఎందుకంటే తన లైఫ్ లోనే ఈ రివెంజ్ తీర్చుకోవడం చాలా పెద్ద గోల్ అనమాట. ఆ క్లబ్ లో ఎన్నో సార్లు ఓడిపోతూ వచ్చిన డబ్బులతోటి ఇక్కడ వరకు వచ్చి ఇక్కడ కూడా హార్డ్ వర్క్ చేసి చాలా రిస్క్ అయినప్పటికీ సరే త్వరగా రాణా సింగ్ ని చంపేద్దాం అని కూడా అనుకుంటాడు. ఆల్రెడీ గన్ కొంటాడు, ట్రైనింగ్ కూడా అవుతూ ఉంటాడు ఆ గన్ తోటి. బట్ ఇంత టైట్ సెక్యూరిటీ లోని ఈ క్లబ్ లోకి గన్ తీసుకురావడం అనేది చాలా అసాధ్యం. ఎలాంటి వెపన్ కూడా లోపలికి తీసుకురావడం చాలా చాలా కష్టం, టైట్ సెక్యూరిటీ ఉంటుంది అనమాట. సో తనకైతే మాత్రం డస్ట్ బిన్ దగ్గర ఒక డాగ్ పరిచయం అవుతుంటుంది. ఆ డాగ్ కి కొద్దిగా ఫుడ్ పెడుతూ తనతో బాగా ఫ్రెండ్లీగా అవుతూ ఆ గన్ ని లోపలికి తీసుకొచ్చేలాగా ఆ డాగ్ ని యూజ్ చేసుకుంటాడు. సో ఆ విధంగా రాణా సింగ్ ఒకసారి డ్రగ్ అడుగుతున్నప్పుడు తనే సర్వ్ చేస్తాడు, హై డోస్ ఇస్తాడు, దాంతో తన నోస్ నుండి రక్తం వచ్చేలాగా అవుతుంది. తన బాత్రూమ్ కి వెళ్తాడు, అప్పుడే తనని చంపేద్దామని ఆ గన్ తోటి బాత్రూమ్ కి వెళ్లి లోపల డోర్ లాక్ చేస్తాడు. మంకీ మ్యాన్ రాణా సింగ్ ని దగ్గర నుండి పాయింట్ బ్లాక్ లోని చంపాలని చెప్పి ఈ గన్ ని ప్రిఫర్ చేస్తాడు అనమాట, ఎందుకంటే తన రివెంజ్ ఇంత దారుణంగా తీర్చుకుందామని చెప్పి. సో మొత్తంగా చెప్పడు కానీ వాళ్ళ మదర్ గురించి కొద్దిగా మెన్షన్ చేస్తాడు. బట్ ఈ అటెంప్ట్ లో అయితే మాత్రం మంకీ మ్యాన్ ఫెయిల్ అవుతాడు అనమాట. తన ప్లాన్ ఫెయిల్ అవ్వడం మాత్రమే కాదు, ఫైట్ లో కూడా రాణా సింగ్ ఫిజికల్ గా స్ట్రాంగ్, దాంతోపాటు అక్కడ నుండి ఎస్కేప్ అవడానికి కూడా చాలా కష్టపడతాడు. కాకపోతే ఎంటర్ సిటీ అంతా కూడా కాప్స్ అందరూ కూడా బాబీ గురించి వెతుకుతారు, ఎందుకంటే రాణా సింగ్ పోలీస్ చీఫ్ కదా సిటీ మొత్తానికి కూడా, అతని మీదనే మర్డర్ అటెంప్ట్ చేశాడు. సో పార్కింగ్ లోని ఆల్ఫాన్సో యొక్క ఆటోతో ఎస్కేప్ అవుదాం అనుకుంటాడు, సూపర్ చార్జ్డ్ ఆటో అది.
అల్ఫాన్సో కూడా తనతో పాటే జాయిన్ అయిపోతాడు ఎస్కేప్ అవడానికి, ఎందుకంటే తను ఆ కింగ్స్ క్లబ్ లో ప్రమోట్ అవడానికి కూడా అతనే రీజన్ కాబట్టి పట్టుకుంటే అతన్ని కూడా పట్టుకుంటారు కదా. సో తనతో పాటు ఎస్కేప్ అవుతారు. మొత్తానికి ఆటో అయితే మాత్రం ఆ యాక్సిడెంట్ లో మొత్తం నుజ్జునుజ్జు అయిపోతుంది. ఆ తర్వాత ఎస్కేప్ లోని మంకీ మ్యాన్ కు ఒక బుల్లెట్ కూడా తగులుతుంది. ఆ తర్వాత తను డ్రైనేజ్ లో పడిపోతాడు. ఆ డ్రైనేజ్ నుండి అలా కొట్టుకుంటూ పోతూ అర్ధనారీశ్వర అనే టెంపుల్ దగ్గర కొంతమంది హిజ్రాజ్ కి దొరుకుతాడు. ఈ టెంపుల్ ని క్లియర్ చేయడానికి గవర్నమెంట్ ఎన్నిసార్లు ప్రయత్నించినా ఆ హిజ్రాస్ తోటి కొద్దిగా ప్రాబ్లం ఇష్యూస్ జరుగుతుంటాయి. సో ఆ టెంపుల్ దగ్గరికి అయితే మాత్రం ఎక్కువగా వాళ్ళు రాలేరు లోపలికి. కాబట్టి ప్రెసెంట్ సిటీలో తను ఇక్కడ ఉండడమే చాలా సేఫ్టీ అనమాట. సో ఈ హిజ్రాస్ అయితే మాత్రం అతన్ని ఫిజికల్ గా అండ్ మెంటల్ గా హీల్ అయ్యేలాగా కూడా చేస్తారు. ముఖ్యంగా ఈ టెంపుల్ కీపర్ అయిన ఆల్ఫా అయితే మాత్రం మంకీ మ్యాన్ గురించి కంప్లీట్ గా తెలుసుకుంటుంది అనమాట. చిన్నప్పుడే తన మదర్ అండ్ తను కలిసి ఫారెస్ట్ లో ట్రైబ్స్ దగ్గర ఉంటున్నప్పుడు అయితే మాత్రం వాళ్ళ మదర్ రావణుడి గురించి, రామాయణం గురించి, హనుమాన్ గురించి చెప్తున్న కథలు, తోలుబొమ్మల ఆటలు, వాటంతటినీ కూడా ఈ బాబా శక్తి రూలింగ్ పార్టీ పోలీస్ చీఫ్ రాణా సింగ్ తో అయితే మాత్రం మొత్తం అదంతా కూడా ఆక్రమించుకుంటారనమాట. ఈ సిటీలో ఆ కబ్జా చేసిన వాళ్ళు, దీనికి బాగా యూజ్ అయిన వాళ్ళనే రిచ్ పీపుల్స్ గా అక్కడంతా కూడా డివైడ్ చేస్తారు. ఈ ప్లేసెస్ కోల్పోయిన వాళ్ళు, అంటే ఏమీ చేయలేని వాళ్ళు అయితే మాత్రం పూర్ పీపుల్స్ గా అక్కడంతా కూడా సిటీలోని బాధను అనుభవిస్తూ ఉంటారు అనమాట. బట్ చిన్నప్పుడే దేవా వాళ్ళ మదర్ అయితే మాత్రం రాణా సింగ్ తన కళ్ళ ముందునే కాల్చి చంపేస్తాడనమాట. అక్కడ మ్యాచ్ బాక్స్ లో ఆల్రెడీ ఆ కింగ్స్ క్లబ్ కి సంబంధించిన లోగోని చూపిస్తారు. అంటే దాని అర్థం ఈ కబ్జా అనేది వీరితోటే మొదటిసారి కాదు, ఇంతకు ముందు చాలా మంది దగ్గర నుండి జరుగుతూ వచ్చేది అనమాట. వాళ్ళ మదర్ చెప్తున్న కథలో అయితే మాత్రం చాలా మంది పీపుల్స్ ని ప్రొడక్ట్ చేసిన వైట్ మంకీనే తను ఇన్స్పిరేషన్ గా తీసుకుంటాడు. అందువల్లనే తను ఆ రింగ్ లోని మంకీ మ్యాన్ గా పేరు పెట్టుకుంటాడు. సో ఇక్కడ ఈ హిజ్రాస్ లీడర్ అయిన ఆల్ఫా అయితే మాత్రం, నువ్వు ఎవరివి, నీ అల్టిమేట్ గోల్ ఏంటో ఒక్కసారిగా గుర్తు తెచ్చుకో అనగానే మొత్తాన్ని కూడా గుర్తు తెచ్చుకుంటాడు. తను అంతం చేయాలనుకుంటున్న ఆ బావాశక్తి పొలిటికల్ పార్టీ ఎంటైర్ సిటీలోనే చాలా మందికి ఒక పెద్ద ప్రాబ్లం గా మారుతాడు. ఇల్లీగల్ యాక్టివిటీస్ తోటి డబ్బులు ఎర్న్ చేయడం మాత్రమే కాదు అనమాట, ఇక్కడ రిలీజియన్ పేరుని యూజ్ చేసుకుని తన పార్టీకి బాగా యూజ్ అవుతుంది. దాంతో పాటు ఆ విధంగానే గొడవలు కూడా క్రియేట్ చేసే విధంగా మారుస్తాడు. ఎప్పుడైతే ఫిజికల్ గా మెంటల్ గా రెడీ అవుతాడో అప్పుడే తనకైతే ఒక స్పెషల్ పవర్ ఆఫర్ ఇద్దామని చెప్పి ఈ ఆల్ఫా నిర్ణయించుకుంటాడు. అప్పుడే ఈ ట్రీస్ దగ్గరికి, ఈ మష్రూమ్స్ ఉన్న ప్లేస్ దగ్గరికి తీసుకువెళ్తాడు ఈ టెంపుల్ లోని. ఈ సోమా అనే మష్రూమ్స్ ప్లాంట్స్ అయితే మాత్రం ప్రెసెంట్ టైమ్ లైన్ లో లేవని చెప్పాలి. హిందూ ఏన్షియన్ డీటెయిల్స్ లో మాత్రం అప్పట్లో అయితే మాత్రం ఈ మష్రూమ్స్ తిన్న వాళ్ళు ఇమ్మోటల్స్ గా మారుతారు, దాన్ని సోమాస్ అంటారనమాట. అందువల్లనే రిగ్వేదర్స్ లోని 9th మండలాన్ని సోమ మండలం అని పిలుస్తారనమాట. సో అదే మష్రూమ్ ప్లాంట్స్ హీరోకి ఇస్తారు. సో ఇక్కడ హీరో నిజంగా ఇమ్మోటల్ అయ్యాడని చెప్పలేం గానీ కొన్ని విజన్స్ అయితే కనిపిస్తాయి, ముఖ్యంగా డివైన్ గాడ్స్ కి సంబంధించిన విజన్స్ అయితే మాత్రం ఆ ప్లాంట్ ఆ మష్రూమ్ తిన్న తర్వాతనే కనిపిస్తాయి. దాంతో చాలా మంది లైట్స్ చూసినట్టు, ఇమ్మోటల్ అయినట్టు ఒకప్పుడు ఏన్షియంట్ హిస్టరీలోని డీటెయిల్స్ లో ఉంటుంది. సో ఇక్కడ హీరోకి కూడా అలాంటి సూపర్ పవర్ వచ్చినట్టు కనిపిస్తుంది ఈ సీన్ తర్వాత. ఫిలిం సబ్ప్లాట్స్ లోని హనుమాన్ ఆ సన్ ని తినడానికి ప్రయత్నించిన తర్వాత చాలా మంది దేవతలు అతన్ని పనిష్ చేసినట్టు, ఆ తర్వాత పవర్స్ వచ్చినట్టు చెప్తూ ఉంటుంది కదా కథలు. సో ఇక్కడ కూడా హీరో మొదటిసారిగా అయితే మాత్రం రాణా సింగ్ ని చంపడానికి ప్రయత్నించినప్పుడే కొంతమంది పనిష్ చేసినట్టు, ఆ తర్వాత పవర్స్ వచ్చినట్టు కొద్దిగా సబ్ప్లాట్స్ లో అయితే మాత్రం డీటెయిలింగ్ ఇచ్చారు. సో హిజ్రాస్ దగ్గర నుండి ఈ టెంపుల్ ని ఖాళీ చేయడానికి ఈసారి గవర్నమెంట్ అయితే మాత్రం మ్యాన్ హ్యాండ్లింగ్ చేసే విధంగా కూడా దిగజారుతారనమాట. సో అది గమనించిన హీరో అక్కడ నుండి ఎస్కేప్ అయిపోయి మంకీ మ్యాన్ గా తిరిగి మళ్ళీ తన రింగ్ దగ్గరికి వెళ్లి అక్కడ ఉన్న కాబ్రాని, దాంతో పాటు బల్లు ద బేర్ ని, టాప్ కంటెండర్స్ ని ఓడించేసి బెట్ లో ఎక్కువ డబ్బులు గెలిచేసి ఈ హిజ్రాస్ కి ఇచ్చేసాడు అనమాట, వాళ్ళు తనకు చేసిన సహాయానికి ఒక తిరిగి కృతజ్ఞతగా. ఎక్కడికి వెళ్ళడానికి కూడా వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు కదా. సో మొత్తానికి హీరో అయితే మాత్రం ఆఫ్టర్ ఆ మష్రూమ్ ప్లాంట్ తిన్న తర్వాత రింగ్ లోని చాలా పవర్ఫుల్ అవుతాడు, అలానే క్లైమాక్స్ ఫైట్ లో కూడా. సో మొత్తానికి ఆ పార్టీ మీటింగ్ దగ్గర అటెండ్ అయిన తర్వాత ఈ బాబా శక్తి అయితే మాత్రం ఈ క్లబ్ కింగ్స్ క్లబ్ కి వస్తున్నట్టు తెలుసుకుని ఆ కింగ్స్ క్లబ్ నైట్ కి వెళ్లి ఈసారి మొత్తం అందరినీ కూడా ధ్వంసం చేసేస్తాడు. రాణా సింగ్ ని కూడా ఆల్మోస్ట్ అంతం చేసేస్తాడు. బట్ ఈ ఫైట్ లోని తను పవర్ఫుల్ గా అందరినీ ఓడించడం మాత్రమే కాదు, ఈ హిజ్రాస్ మెంబర్స్ కూడా మారు వేషాల్లో వచ్చి ఇతనికి హెల్ప్ చేస్తారు. క్లైమాక్స్ ఫైట్ లో డైలాగ్ లో ఒక స్మాల్ మీనింగ్ ఉంది. ఇంతవరకు ఈ పొలిటికల్ పార్టీ లీడర్ అయిన బాబా శక్తిని ఒక హిందూగానే చూపించారు. ఇదే ఇండియాలోనే బాలీవుడ్ లో తీసుంటే మాత్రం హిందూ క్యారెక్టర్ ని విలన్ గా చూపించారని చెప్పి పెద్ద కాంట్రవర్సీ అయి ఉండేది అనమాట. బట్ ఇక్కడ క్లియర్ గా క్యారెక్టర్ మెన్షన్ చేసేది ఏంటంటే రావణాసురుడి యొక్క లెగసీ గురించి. తను ఈవిల్ అంటుంటారు కానీ విజనరీయే. తను ఆ సామ్రాజ్యాన్ని స్టార్ట్ చేయక ముందు చాలా చిన్న పొజిషన్ లోనే ఉండేవాడంట. సో అక్కడ వరకు ఎదిగాడని చెప్పి తన క్యారెక్టర్ కి రిఫర్ చేసుకుంటాడు. సో అక్కడ సింపుల్ గా చెప్పాల్సింది ఏంటంటే రామాయణంలోని రావణాసురుడు కూడా ఒక బ్రాహ్మణుడే, అంటే హిందూయే, తను కూడా విలనే కదా. కానీ తను రిలీజియన్ ని క్రైమ్ కి చెడ్డవాటి గురించి యూజ్ చేస్తుంటాడు ధర్మాన్ని నమ్మినప్పటికీ. కానీ ధర్మాన్ని మంచి దారిలో నడిపించేవాడే హీరో అవుతాడు ఎప్పుడైనా సరే స్టోరీలోని. సో ఆ విధంగా ఈ సినిమా ఎండ్ అవుతుంది. అప్పటికి క్లైమాక్స్ కి చాలా మంది పోలీసులు వస్తుంటారు చోపర్ లోని, కానీ అప్పటికి హీరో సూపర్ ట్రైన్ అయిపోయాడు కాబట్టి ఈజీగా అక్కడ నుండి ఎస్కేప్ అయిపోవచ్చు, తన సామ్రాజ్యం మొత్తాన్ని నాశనం చేసేస్తాడు. క్లైమాక్స్ లోగోలోని ఎలిఫెంట్ అండ్ టైగర్స్ కనిపిస్తున్నాయి కదా. నిజానికి జంగిల్ ని రూల్ చేసేది ఎలిఫెంట్స్, టైగర్స్, లయన్, ఇవే సుపీరియర్ యానిమల్స్. వీళ్ళకన్నా తెలివైన ఐక్యూ ఉన్న మంకీ ఎప్పుడు కూడా ఆధిపత్యం గురించి కింగ్ అవ్వాలని చెప్పి ఇప్పుడు ప్రయత్నించదు, తను పీస్ఫుల్ గా ఉండాలని చెప్పి అనుకుంటుంది.
కానీ ఒక్కసారి ప్లాన్ వేసి ప్రయత్నిస్తే మాత్రం మొత్తం అంతటినీ కూడా నాశనం చేసే అంత స్ట్రాంగ్ క్యారెక్టర్స్ అనమాట. ఇది నిజంగా దేవుపాటిల్ గారు ఆ లోగో ద్వారా చెప్పాలనుకున్నారో లేదో నాకు తెలీదు, బట్ టైటిల్ లోని మంకీ మ్యాన్ గా హీరో క్యారెక్టర్ ని కూడా అలానే రిప్రజెంట్ చేశారు కాబట్టి వానర సైన్యానికి మంకీస్ కుండే బేసిక్ రూల్ అనమాట అది. బట్ ఈ క్రైమ్ జంగిల్ లో ఇరుక్కున్న తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్లే ఛాన్స్ అయితే ఉండదు, చచ్చిపోవడం మాత్రమే. సో అలాంటి చాలా మందికి ఈ హీరో ప్రొటెక్ట్ చేసినట్టు స్టోరీ ఎండ్ అవుతుంది. సో మీకైతే కంప్లీట్ గా మంకీ మ్యాన్ ఫిలిం అర్థమైంది ఈ డీటెయిల్స్ అన్ని కూడా అనుకుంటున్నాను. సో మీ ఫ్రెండ్స్ లో ఎవరికైనా మంకీ మ్యాన్ నచ్చిన వాళ్ళు ఈ హిందూ మెటాఫోర్స్ ని క్లియర్ గా అబ్జర్వ్ చేయాలనుకునే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేస్తే వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.